ఆంధ్రప్రదేశ్ ఏకాకి కాదని దేశం మొత్తం ఏపీ వైపే ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశ ప్రజలకు తెలియజేశామని అన్నారు. ఏపీ హక్కుల సాధన కోసం రేపు రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇస్తామని తెలిపారు. ఏపీకి మోదీ చేసిన అన్యాయానికి వ్యతిరేకంగానే తమ పోరాటమని, అవి సాధించేంత వరకు విశ్రమించబోమని తేల్చి చెప్పారు. విభజన హామీల అమలు కోసం ఢిల్లీలో చంద్రబాబు చేసిన ధర్మ పోరాట దీక్ష సూపర్ సక్సెస్ అయింది. జాతీయ పార్టీలన్నీ చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించాయి. మాజీ ప్రధాని దేవగౌడ నిమ్మరసం ఇచ్చి చంద్రబాబుతో దీక్ష విరమింపజేశారు. ఒక్క నరేంద్ర మోడీ అండ్ కంపెనీ తప్ప కడవందరూ వచ్చి సంఘీభావాన్ని తెలియజేశారంటే అది ఈరోజు మనం సాధించిన విజయం. కడాన శివసేన ఫ్లోర్ లీడర్ కూడా సంజీవరావు గారు కూడా వచ్చి మనకు సంఘీభావాన్ని తెలియజేశారంటే అది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరు మాట్లాడినా ఒకే మాట చెప్పారు. ఆ రోజు మాట ఇచ్చారు, ఇది కొత్త రాష్ట్రం, అలాంటి రాష్ట్రానికి చేయూతనివ్వాల్సిన బాధ్యత ఉంది, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అదే మరిగా విభజన చట్టంలో ఏ హామీలు అయితే ఇచ్చారో, ఏవైతే ప్రొవిజన్స్ పెట్టారో అవన్నీ ఇవ్వాలని చెప్పి అందరూ కూడా గట్టిగా చెప్పే పరిస్థితికి వచ్చారు. వారందరినీ మీ అందరి తరపున, రాష్ట్రం తరపున అభినందిస్తున్నా. మనకు ఒక నమ్మకం కలిగింది, మనం ఏకాకులం కాదు, దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు మనతో ఉన్నాయనేది ఒక పెద్ద బలం. అలాంటి బలాన్ని ఇచ్చిన, రాష్ట్రానికి భరోసా ఇచ్చిన ఈ రాజకీయ నాయకుల్ని మొత్తాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన పెద్ద విజయం, మోరల్ విక్టరీ. నరేంద్ర మోడీ ఇవ్వకపోవచ్చు కానీ దేశం మొత్తం మనకండగా నిలబడ్డారు, ఇది పెద్ద ఒక శక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కడాన మనం ఇన్ని చేస్తే మన ముఖాన పార్లమెంట్లో మట్టి, యమునా నీళ్లు మన ముఖాన కొట్టి ఆయన ఢిల్లీకి వచ్చే పరిస్థితికి వచ్చాడు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం అడిగేది, మనకు న్యాయమైన డిమాండ్లే అడుగుతున్నాం. మళ్ళీ ఈరోజు ఈ పార్లమెంట్ కూడా కడపటి సమావేశాలు ఈ పార్లమెంటుకి, అందుకే డిమాండ్ చేశాం. రేపు ఎల్లుండో రేపు అప్రోప్రియేషన్ బిల్లు వస్తుంది, ఆ బిల్లు కూడా ఒక అవకాశం ఉంది వీళ్లకు, కానీ వీళ్ళు చేయరు. కానీ డిమాండ్ చేయడం మనందరి బాధ్యత, అందుకే మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, చేసిన తప్పని సరిదిద్దుకోమని. మీకు అలాంటి మనస్సుంటే ఇప్పటికి కూడా మించిపోయింది లేదు, మీరు ఇప్పటికి కూడా కరెక్ట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. మొత్తం 18 డిమాండ్లు ఉన్నాయి, ఈ 18 నెరవేర్చాల్సిన అవసరం ఉంది, ప్రత్యేక హోదా ఉంది, ఇవన్నీ చేయమని మనం అడిగితే నిన్న ప్రత్యేకంగా ప్రధానమంత్రి గుంటూరుకు వచ్చి మన మీద ఎదురుదాడి చేస్తాడు, వ్యక్తిగతంగా మనల్ని విమర్శిస్తాడు. అదే వ్యక్తిగతంగా మనం విమర్శిస్తే ఈ ప్రధానమంత్రి ముఖం ఎక్కడ పెట్టుకుంటాడో ఈయన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది నిన్న అంటాడు, మీరు డబ్బులంతా ఖర్చు పెట్టారు, ఏ విధంగా పెడతారు ఢిల్లీ మీటింగ్ అని. ఇదేదో ఫోటో సెషన్కి వచ్చామని, మేము వచ్చింది ఫోటో సెషన్ కోసం కాదు, మీకంటే మించిన నటుడు భారతదేశంలో ఎవ్వరూ లేరు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మేమంతా ప్రజల కోసం పనిచేస్తున్నాం, మీకు ఈరోజు చూసి అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చారు. ఈ దేశానికి ఏమి ఒరగబెట్టారో మీరు చెప్పండి. దేశాన్ని విభజించారు, విద్వేషాలు పెంచారు. ఎక్కడికక్కడ ఆ రోజు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి దేవేగౌడ గారు బ్రహ్మాండంగా చేసి అక్కడ మకాం పెట్టి వాళ్ళకు ఒక నమ్మకం కలిగించారు. ఈరోజు మీరు అక్కడికి పోతే నిరసనలు చేసే పరిస్థితికి వచ్చారంటే అది మీకు దేవేగౌడ గారికి వ్యత్యాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేవేగౌడ గారు ఎప్పుడు ప్రజల మనిషి, మీరెప్పుడు కూడా మాటల మనిషి, చేష్టల మనిషి మీరు కాదు. ఏ పని మీరు చేయలేకపోయారు, ఆ విషయం ఈరోజు ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, మనమేదో డబ్బులు దుర్వినియోగం చేస్తున్నామని.
నేను గుర్తు చేస్తున్నా. నరేంద్ర మోడీ గారికి 2011లో సెప్టెంబర్లో శాంతి సామరస్య ఐకమత్యం కోసం మీరు చేసిన 3 రోజుల ప్రభుత్వ ప్రాయోజిత ఉపదీక్షకి గుజరాత్లో ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు అడుగుతున్నా. 1,67,00,000 ఖర్చు పెట్టారు. ఈ సమస్య సృష్టించింది, మత విద్వేషాలు రెచ్చగొట్టింది మీరే, మళ్ళా దీక్ష చేసింది మీరే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మేమందరం డిమాండ్ చేశాం, ప్రధానమంత్రిగా ఈయనకు అర్హత లేదు, ఈయన రాజీనామా చేయాలని ఆ రోజు డిమాండ్ చేశాం. ఈరోజు మనం చేసింది విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇమ్మని మనం చేస్తున్నాం. చట్టంలో పెట్టారు, రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఏ రిపోర్టు చూసినా 1,00,000 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర రావాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ దీక్ష పెడితే దీన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు, తెగ బాధపడిపోతున్నారు. ఇంకో పక్క మీరు అంటున్నారు నేనేదో కాపలాదారుడుగా ఉన్నానని. మీరు కాపలాదారుడు కాదు, ఎక్కడికక్కడ మీ దగ్గర కీ ఉంది కాబట్టి దోపిడీ దొంగలకి తాళం తీసి విదేశాలకు పంపించే పరిస్థితికి మీరు వచ్చారు. ఈరోజు రాఫెల్ ఉంది, యుద్ధ విమానాల ధర 3 రెట్లు పెంచారు. నేను అడుగుతున్న ప్రధానమంత్రి ఆఫీస్ ఇదే పనా మీకని అడుగుతున్నాను. ఒక దళారులు చేసే పనే ప్రధానమంత్రి చేయాలని అడుగుతున్నాను. అక్కడ ఫ్రెంచ్ అధ్యక్షుడితో మీరు స్వయంగా ఎందుకు డీల్ కుదిర్చారో చెప్పాలి. మీరు కుదిర్చిన డీలు హెచ్ఏఎల్కి ఇచ్చుంటే, ప్రభుత్వ రంగ సంస్థకి ఇచ్చుంటే మేము అమిత్ షా లెటర్ రాస్తాడు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఒక ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా లెటర్ రాసి ఆ రోజు చెప్పాను నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీకు యూసీలు పంపించాం, మీ మాటల్లో కానీ మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటే డిబేట్కి రమ్మంటే పారిపోయే పరిస్థితికి వచ్చారు. కడాన 14 ఆర్థిక సంఘంలో డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కూడా వీళ్ళు ఇచ్చారని మాట్లాడతారు. మీరు ఇచ్చింది ఏమీ లేదు, ఆర్థిక సంఘం ఇచ్చింది, అన్ని రాష్ట్రాలకు ఇచ్చారు తప్ప మాకొక్కరికే కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేక హోదాకి ఆర్థిక సంఘానికి ముడిపెట్టారు. ఆ రోజు కూడా మనం చెప్పాం, ఆ మెంబర్లు చైర్మన్ కూడా చెప్పారు అనవసరంగా మా పేర్లు తేవద్దండి, మాకు సంబంధం లేదని ఆ రోజు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క నరేగా డబ్బులు ఇవ్వరు, బ్యాక్వర్డ్ ఏరియాకి ఇచ్చిన డబ్బులు 350 కోట్ల రూపాయలు ఎనిక్కి తీసుకుంటారు. ఇంకొక పక్కన మన పోలవరానికి 4,000 కోట్లు దగ్గర దగ్గర ఇవ్వాలి, ఇంతవరకు డిపిఆర్ కూడా క్లియర్ చేసే పరిస్థితుల్లో లేరు. దాడికి కానీ మనం భయపడితే మనం అందరూ మనకెందుకు లేని ఇంట్లో పడుకుంటే మనం కూడా ఎవ్వరం మిగలం, ప్రజాస్వామ్యమే మిగలదు. ఆ విషయాన్ని ప్రతి ఒక్క ప్రజాస్వామ్య హితులందరూ, ప్రజాస్వామ్యవాదులందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు మనం చేసే పోరాటం మన రాష్ట్ర హక్కులకు సంబంధించిన పోరాటం. ఇంకా ఇంకొక పక్క ఆలోచిస్తే దేశాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఆ రోజు తగ్గాను. ఎందుకు తగ్గానంటే ఇప్పుడే ఏర్పడిన రాష్ట్రం, ఇప్పుడే పుట్టిన బిడ్డ సరిగా చూసుకోకపోతే పూర్తిగా నష్టపోతామనే ఉద్దేశంతో నేను తగ్గి ప్రవర్తించాను.